ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల వారి గృహ నిర్మాణాలకు సంబంధించిన రుణాలు త్వరితగతిన మంజూరు చేయడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బ్యాంకు అధికారులను కోరారు. బుధవారం స్థానిక ప్రకాశం భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో బ్యాంకు అధికారులతో జిల్లా కలెక్టర్ డీసీసీ మరియు డిఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించిన రుణాలను త్వరితగతిన మంజూరు చేయవలసిందిగా బ్యాంకు వారిని కోరారు. క్రెడిట్ వార్షిక ప్లాన్ 19,471 కోట్లు కాగా 4,302 కోట్ల మేరకు రుణాలు మంజూరు చేసేందుకు, అదేవిధంగా జూన్ 2021 నాటికి వార్షిక రుణ ప్రణాళికలో 22% మేరకు రుణాలు మంజూరు చేసినందుకు జిల్లా కలెక్టర్ బ్యాంకర్లను అభినందించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ జేవీ మురళి, కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజితా సింగ్, ఆర్బీఐ ఎల్బీఓఎం సాయి చరణ్, కెనరా బ్యాంక్ ఆర్ఎం రపి రామకృష్ణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం సయ్యద్ జవహర్, నాబార్డ్ డిడిఎం వెంకటరమణ, వివిధ బ్యాంకులకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు బాగాలంటే కింద సీఎం గారి అనౌన్స్మెంట్ ప్రకారం ఇప్పుడు ఎస్ఎంఈసీలో తర్వాత వస్తుంది. సో ఎంత క్రెడిట్ ప్లాన్ అది అవుట్స్టాండింగ్ దాదాపు ఇప్పుడు అమౌంట్ ప్లాన్ చేసుకోండి. బ్యాంక్ రాకుండా ముందు ఆ అమౌంట్ మ్యాపింగ్ చేసుకోండి చెప్పాను కదా, గ్రూప్ వాడిగా తీర్మానం చేసి బ్యాంక్ పెట్టండి. మీరు సబ్మిట్ చేయండి మొత్తం డిస్ట్రిక్ట్ ఫిగర్, ఎక్కడ బ్యాంక్ వైస్ ఇవ్వండి. వాళ్ళు రావడం లేదా వచ్చినా ఎలిజిబుల్ కాదా, ఎందుకంటే దే వుడ్ హావ్ టేకెన్ ఒరిజినల్ ఫార్మర్ వుడ్ హావ్ అవైల్డ్ అట్ వన్ మేబీ దట్ ఎన్ఐటి నాట్ ఎలిజిబుల్. ఏ కారణంలో వస్తుంది అనలైజ్ చేయండి. చెప్తున్నా అసలు ఏం జరుగుతూ ఉంది, ఎట్లా జరుగుతూ ఉంది, ఏదైనా కొంతమంది వస్తున్నారు ఆడుతున్నారు కొంతమంది ఇచ్చానా. సో యాక్చువల్ గా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆర్మీకి, హౌ టు నో టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీసీస్ టు ఓవర్కమ్ దిస్ ఇష్యూ.